తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మీనా నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను గదిలో అటు ఇటు బోన్లో ఆకలిగొన్న పులిలా తిరగసాగాను. కారు శబ్దం కోసం చెవులు రిక్కించి వింటున్న నాకు హఠాత్తుగా ఎవరో పైకి నా గది వైపు వస్తున్నట్టు అడుగుల శబ్దం వినిపించింది. చటుక్కున వచ్చి మంచం మీద పడుకుని దుప్పటి కంఠం వరకు లాక్కొని గుమ్మం వైపు చూడసాగాను. గదిలోకి వచ్చింది ఎవరో కాదు, నాన్నగారు. ఆయన్ని చూడగానే నేను చప్పున చూపుల్ని నేలవైపుకు దించుకున్నాను. నిన్న నాన్నగారు నన్ను కేకలేసిన తర్వాత మళ్ళీ ఇంతవరకు నేను ఆయన కంటికి కనిపించలేదు. ఆయన నా ముఖం చూడగానే ఏమనుకున్నారో ఏమో, చప్పున దగ్గరగా వచ్చి నుదుటి మీద చెయ్యి వేసి చూశారు. జ్వరం లేదు, సాధ్యమైనంత నీరసంగా అన్నాను. ఆయన ముఖం ఎప్పటికంటే చాలా ప్రసన్నంగా ఉంది. రాత్రంతా నిద్రపోలేదా అన్నారు. పోలేదన్నట్టు తల తిప్పాను. ఎందుకని? నేను సమాధానం చెప్పలేదు. రాజు పెళ్ళి ఎలా తప్పించాలని ఆలోచన? ఆయన స్వరం గమ్మత్తుగా ఉంది. అవును, మొండిగా చూస్తూ అన్నాను. ఆ ఆలోచనలన్నీ మానే, నేను రాత్రే కమల పేరిట ఉత్తరం రాశాను. రాజు పెళ్ళి ఆ లగ్నానికే అయిపోతుంది. అసంభవం, దృఢంగా అన్నాను. ఏమిటి నీకంత నమ్మకం? రాజు నా మాట వింటుంది. పందెం కడతావా? ఆ ఎంత? నవ్వుతూ అడిగారు. 25,000. 25,000? అవును, 25,000. నేను చిన్నప్పటి నుంచి మంచి హోదాలో పెరిగాను. నేను ఏ పని చేసినా హోదాకి తగినట్టుగా ఉండాలి అని మా అమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది. గెలుస్తావని నమ్మకమేనా నీకు? పందెం కట్టి చూడండి, మీకే తెలుస్తుంది. సరే, అయితే ఒప్పుకున్నట్టేనా? మరి నువ్వు ఓడిపోతే? నేనిస్తాను. ఎలా? ఎట్లాగో ఇస్తాను. మీ డబ్బులోంచి మాత్రం కాదు, సరేనా? ఆయన నా వైపు దీర్ఘంగా విచిత్రంగా చూశారు. చివరికి తల ఊపుతూ సరే అన్నారు. మాట తప్పకూడదు మరి. ఆ మాటను నువ్వే జ్ఞాపకం పెట్టుకోవాలి. నాన్నగారు గుమ్మం దాటి వెళ్ళిపోతుండగా వెనుక నుండి నాన్నగారు అంటూ గారంగా పిలిచాను. ఆయన ఏమిటన్నట్టు వెనక్కి తిరిగి చూశారు. తెలుసో తెలియకో నేనేదైనా మీకు బాధ కలిగిస్తే నన్ను క్షమించండి. ఆయన క్షణంసేపు నా వైపు పరీక్షగా చూశారు. తర్వాత నిదానంగా మృదు గంభీరంగా ఇలా అన్నారు. చూడు మీనా, నువ్వు నిజంగా తెలియక చేసినట్టయితే నా క్షమార్పణ నీకెప్పుడూ ఉంటుంది. కానీ తెలిసి కూడా తెలియనట్టు నటిస్తే మాత్రం నాకు రెట్టింపు బాధ కలుగుతుంది. నువ్వు ఏ పని ఏ ఉద్దేశంతో చెప్పేది నాకు ఇట్టే తెలిసిపోతుంది. నేను లాయర్ని అన్న సంగతి మర్చిపోకు ఎప్పుడు అనేసి వెళ్ళిపోయారు. నాన్నగారు అలా మామూలుగా మాట్లాడేసి వెళ్ళిన తర్వాత నా గుండెల మీద నుంచి పెద్ద బరువేదో దించినట్టుగా తేలికగా హాయిగా అనిపించింది. కానీ ఆఖరిలో నాన్నగారు అన్న మాటలు నాకు వెంటనే అర్థం కాలేదు. చాలాసేపటి వరకు వాటిని గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను. అమ్మ వాళ్ళు 11:30 దాటుతుండగా చివరికి ఎలాగైతేనేం లేచి వెళ్ళారు. కారు వెళ్ళిపోయిన శబ్దం, గేటు మూసిన శబ్దం చెవులు రిక్కించి విన్న నేను ఒక్క ఉదుటన లేచి చెప్పులు వేసుకున్నాను. టేబుల్ మీద పెట్టి ఉన్న బ్యాగ్ లాక్కొని మెరుపులా క్రిందకు వచ్చాను. వీధి వాకిలి వైపు వెళ్ళబోతున్న నేను ఒక సెకను ఆలోచించి వంట ఇంటి వైపు బాణంలా దూసుకువచ్చి, తాయారమ్మగారు, నేను డాక్టర్ గారి దగ్గరకు వెళ్తున్నాను, తలుపు వేసుకోండి అంటూ యువతలకి వచ్చేశాను. డాక్టర్ గారు ఇంటికి వస్తారటండి? తాయారమ్మ కేక పెట్టింది వంట ఇంట్లోంచి. ఓహో, నేనే పెడతాను, నాకిక్కడ ఏం తోచడం లేదు. బిగ్గరగా అనేసిన నేను వాకిట్లోకి వచ్చేశాను. రోడ్డు మీద మా ఇల్లు దాటిన తర్వాత 7-8 గజాలు నడిచిన తర్వాత కానీ నాకు టాక్సీ దొరకలేదు. దాన్ని ఆపి లోపలికి ఎక్కి కూర్చొని, జమ్రుద్ త్వరగా అన్నాను. అప్పటికి పావు తక్కువ 12 కావస్తోంది. కృష్ణ ఉంటాడేమోననే ఆశ కొన ఊపిరితో రెపరెపలాడుతోంది. మళ్ళా వెంటనే ఆ ఆశ నేను వెళ్ళగానే నిరాశగా మారుతుందని, ఇదే టాక్సీలో ఇంటికి తిరిగి వచ్చేస్తానేమోనని నమ్మకంగా అనిపించింది. నేను వెళ్ళేసరికి కృష్ణ హాల్ వరండాలో ఉన్న పిల్లర్కి భుజం ఆనేలా నిలబడి చేతులు కట్టుకుని ఎటో చూస్తున్నాడు. అతని ముఖంలో చిరాకు విసుగు చూడగానే అతను అక్కడ చాలాసేపటి నుంచి నిలబడి ఉన్నట్టు అనుకున్నాను. ట్యాక్సీ వైపు ఆఖరిసారి అన్నట్టు అనుమానంగా చూశాడతను. నేను క్షణమైనా ఆలస్యం చేయకుండా డోర్ తీసుకొని దిగాను.
నన్ను చూడగానే అతని కళ్ళల్లో తళుక్కుమని కాంతి మెరిసింది. విసుగు చిరాకు ఊదేసినట్టు మాయమైనాయి. వచ్చావా అన్నట్టు చూస్తూ చిరునవ్వుతో నా వైపు వచ్చాడు. నేను బ్యాగ్ తెరిచి 10 రూపాయల కాగితం ఇచ్చాను. చిల్లర లేదు అన్నాడు డ్రైవర్. కృష్ణ పర్స్ తెరిచి మీటర్ చూసి ఇచ్చేశాడు. నేను 10 రూపాయల కాగితం అతనికి ఇవ్వబోతే సున్నితంగా నా చెయ్యి నెట్టేస్తూ ఉండని అన్నాడు. టైం చాలా అయినట్టుంది కదూ అన్నాను గడియారం చూసుకుంటూ. ఆ కొన్ని కోట్ల యుగాల నుంచి నీకోసం ఎదురుచూస్తూ ఇక్కడ నిలబడినట్టుగా ఉంది నాకు నవ్వుతూ అన్నాడు. నువ్వు ఉండవు వెళ్ళిపోతావని అనుకున్నాను. ఇంకొక 5 నిమిషాలు చూసి ఆ పనే చేద్దాం అనుకుంటున్నా. రక్షించావు నన్ను. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం మరి అన్నాను చుట్టూ చూస్తూ. అక్కడెక్కడా ఎవరూ జనం అన్నమాట లేరు. ఇంకెక్కడికి లోపలికే జేబులోంచి టికెట్ చూపిస్తూ అన్నాడు. సినిమాకా? మొదలుపెట్టి చాలాసేపు అయిందేమోగా. మనం సినిమా చూడటానికి వెళ్ళడం లేదుగా కొంటెగా చూశాడతను. మేం వెళ్ళినది పై క్లాసు కావటం వల్ల ఎవరూ జనమే లేరు. అక్కడక్కడా ఒకళ్ళిద్దరూ మాలాగే జంటలున్నారు. ఒక మూలగా చూసుకుని ఆ జంటలకి దూరంగా కూర్చున్నాం ఇద్దరం. ఏదో పాత పిక్చరు గీతలు గీతలుగా ఉంది. మనుషులంతా సుస్థిపడి లేచిన వాళ్ళలా ఉన్నారందులో. కృష్ణ కూర్చోగానే అబ్బా నిలబడి నిలబడి కాలు నొప్పి పుట్టాయి. చెప్పు ఏమిటా అర్జెంటు మాటలు అన్నాడు. నువ్వు అలా తొందర చేశావంటే నా నోట్లోంచి అసలు మాటే రాదు సీరియస్గా అన్నాను. సరే అయితే అతను పిక్చర్ వైపు చూడటం ప్రారంభించాడు. 5 నిమిషాలు గడిచాయి. నేను తల తిప్పి చూశాను. అతను తదేకంగా పిక్చర్ వైపే చూస్తున్నాడు. నువ్వు నాతో మాట్లాడటానికి వచ్చావా పిక్చర్ చూడడానికి వచ్చావా చిరుకోపంగా అన్నాను. రెండింటిలో ఏదో ఒకటే చేద్దామని వచ్చాను. నువ్వు మాట్లాడటం లేదుగా అందుకని కొన్న టిక్కెట్లని సద్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. టిక్కెట్ల డబ్బు నేనిస్తానులే. అంటే నీ వైపు చూడమన్నా. నేను పక్కున నవ్వాను. నెమ్మది అతను చుట్టూ చూశాడు. నేను జేబురుమాలు నోటికి అడ్డు పెట్టుకున్నాను. వెంటనే కొద్దిసేపు అయిన తర్వాత అన్నాను. నిన్న అలా సరాసరి ఫోన్ చేశావు నీకెంత ధైర్యం? ఇందులో ధైర్యమే ఉంది? అతని కంఠంలో ప్రసన్నత మాయమైంది. సీరియస్గా అన్నాడు. అమ్మ వింటే? ముందు ఆవిడనే కావాలని అడిగాను. ఆవిడ ఇంట్లో లేదని తెలుసుకున్న తర్వాతనే నిన్ను పిలిచాను. అమ్మ ఉన్నట్టయితే? వచ్చే లోపల ఫోన్ పెట్టేవాడిని. మంచివాడివే. నువ్వు అనుకున్నంత చెడ్డవాడిని మాత్రం కాను. నేను చప్పున అతని వైపు తల తిప్పి చూశాను. అతని ముఖం ఎందుకో చాలా సీరియస్గా అయింది. ఆ నిమిషంలో నవ్వు మాయమైన అతని ముఖం చూడగానే ఇలాంటి తెలివి తక్కువ సంభాషణ తెచ్చినందుకు నా మీద నాకే విసుగు వేసింది. నేను చెయ్యి జాచి అతని చేతిని తీసుకోబోయి హఠాత్తుగా ఆగిపోతూ అడిగాను. నేను నిన్ను తాకితే మీ సుందరికి అన్యాయం చేసినట్టు అవుతుందా? సుందరి సంగతి వదిలేయ్, మీ సారథి సంగతి ఆలోచించు. నేను మాట్లాడలేదు. మౌనంగా అతని చేతిని తీసుకుని నా 2 చేతుల మధ్య పట్టుకున్నాను. నా స్పర్శకి అతనిలో ఎలాంటి చలనం వచ్చినట్టు నాకు ఏమనిపించలేదు. కానీ నాకు శరీరం అంతా విద్యుల్లత పాకినట్టుగా అయింది. ఒకటి అడుగుతాను, చెబుతావా? అడుగు. మన 2 కుటుంబాల మధ్య అసలు వైరం ఎందుకు వచ్చింది? ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలకపోవడానికి కారణమేమిటి? కుర్చీలో వెనక్కు ఆనుకొని జారిగిలబడి కూర్చుని ఉన్న అతను నా చెయ్యి వదిలించుకుని సరిగ్గా కూర్చున్నాడు. నువ్వు మీ అమ్మని కానీ నాన్నను కానీ అడగలేదా ఎప్పుడు? నాన్నను అడిగాను. నాకు నీ నోటి నుంచి కూడా కారణం వినాలని ఉంది. ఏముంది, ఉన్నవాళ్ళకి లేనివాళ్ళకి గల మధ్య వైరమే. అంటే? ఉన్నవాళ్ళు లేనివాళ్ళని తక్కువగా అల్పులుగా చూస్తారు. లేనివాళ్ళు ఉన్నవాళ్ళని అహంకారులుగా అధికులుగా పరిగణించి ఈర్ష్యపడతారు. అంటే ప్రపంచంలో లేనివాళ్ళంతా ఉన్నవాళ్ళని చూసి ఈర్ష్యపడుతున్నారంటావా? 90 మంది అంతే. మిగతా 10 మందిలో మీరు ఒకరు కావచ్చుగా. ఆ సంగతి మీ అమ్మ ఒప్పుకోదు. దీనికంతటికీ మా అమ్మే కారణం అంటావు అవునా? అతను సమాధానం చెప్పలేదు. మాట్లాడవేం? ఏం మాట్లాడను. నువ్వు అసలు మా ఇంటికి ఎందుకు రావు? మామయ్యని అడుగు, చెబుతాడు. నేను హఠాత్తుగా స్నేహపూర్వకంగా చనువుగా అన్నాను. చూడు కృష్ణ, చాలా రోజుల క్రితం జరిగిందేదో జరిగింది. అదక్కడికి మర్చిపోయి మన 2 కుటుంబాలు సన్నిహితమయ్యి ఒకరింటికి ఒకరు వస్తూ పోతూ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఏమంటావు? నీ ఉద్దేశం బాగానే ఉంది కానీ అసంభవం అంటాను. ఎందువల్ల? విరిగిన మనసులో అతుక్కోవటం కష్టం మీనా? కనీసం అతుకు పెట్టాలని ప్రయత్నించటం మన ధర్మం కాదా? మనమంటే ఉదాహరణకి నువ్వు నేను అనుకో.
అతను వెంటనే సమాధానం చెప్పలేదు. ఆలోచిస్తున్నట్టుగా కూర్చున్నాడు. చెప్పు, మాట్లాడు. మన కుటుంబాలు కలిసినందువల్ల కలిగే లాభం కానీ కలవనందువల్ల వచ్చే నష్టం కానీ నాకేం కనిపించటం లేదు. నువ్వు చాలా కఠినమైన మనసు గలవాడివి. అసలు ఈ వైరం ఇలా పెరగటానికి సగం నీ పట్టుదల కారణమేమోనని నా అనుమానం. ఇంత అన్యాయమైన ఆరోపణ నేనెక్కడా వినలేదు. లేకపోతే ఏమిటి నువ్వనేది? సన్నిహితులమైన మనం కలిసి ఉండటానికి ఇందులో లాభనష్టాలకి ప్రసక్తి ఏముంది? నాన్నకి మీరంటే ఎంత ప్రాణమో తెలుసా? ఆయన మనసు ఎప్పుడూ మీ దగ్గరనే ఉంటుంది. ఇన్నాళ్ళు నాకు తెలియనే లేదు. నేను అసలు నిమ్మలూరు రాకుండా ఉంటే ఏమయ్యేదో తెలియదు. కానీ వచ్చిన తర్వాత నాకు ఇలాగూ ఉంది. నేను మీ దగ్గరకు వచ్చి అన్ని రోజులు ఉన్నాను. మీరు నన్ను ఎంతో ఆప్యాయంగా చూశారు. నువ్వు ఈ ఊరు వచ్చావు, కనీసం మర్యాదకైనా నిన్ను మా ఇంటికి రమ్మనమని పిలిచే ధైర్యం నాకు లేదు. ఇలా ఎందుకుండాలి? అమ్మకి మీ పట్ల కలిగిన అపోహ వల్లనే కదా. నేనెంత కష్టపడైనా సరే దాన్ని తొలగించి మాకెంతో ఆత్మీయులైనా మీ అసలు స్వరూపాలని గుర్తించేలా చేయాలని చాలా పట్టుదలగా ఉంది నాకు. థ్యాంక్స్ మీనా. నువ్వూరికే థ్యాంక్స్ అంటే సరిపోదు. ఇంకేం చేయమంటావు? నాకు సాయం చేయాలి. ఈ రెండు కుటుంబాలని కలిపేందుకు నాతో సమంగా ప్రయత్నించే బాధ్యత స్వీకరించాలి. నీకెందుకింత శ్రమ? నేను అతని జబ్బ మీద గట్టిగా గిల్లాను. అబ్బా, కెవ్వు మనబోయిన అతను నోట్లో నుంచి శబ్దం రాకుండా ఎలాగో నిగ్రహించుకున్నాడు. ఇంకెప్పుడు అలా వ్యంగ్యంగా మాట్లాడకు. మరి పాఠం చెబుతున్నట్టుగా అన్నాను. నేను వ్యంగ్యంగా మాట్లాడానా? నాకు అలా అనిపించింది. మరి నీతో చాలా బాధేసుమా. పాపం సారథి. నేను మళ్ళీ గిల్లబోయాను. ఈసారి అతను చురుగ్గా నా చేయి పట్టుకుని ఆపేశాడు. అతని గుప్పెట్లో చిక్కిన నా చేయి నుండి గిలిగింతల్లాంటి స్పర్శ వేగంగా గుండెల్లోకి ప్రవహించింది. నన్ను సినిమాకి తీసుకువెళ్ళి నా చేయి పట్టుకున్నావని, నాతో కబుర్లు చెప్పావని, నీ ప్రవర్తన మంచిది కాదని సుందరికి ఉత్తరం రాస్తాను అన్నాను బెదిరిస్తున్నట్టుగా. సరే రాయి. ఇప్పుడే కాదులే, నీ మీద బాగా కోపం వచ్చినప్పుడు రాస్తాను. నేను రాస్తాను సారథికి ఆకాశరామన్న ఉత్తరం. ఏమని? మీ కాబోయే భార్యామణికి కండలు ఊడివచ్చేలా గిల్లే అలవాటుంది, జాగ్రత్త అని. నేను కోపంగా చెయ్యి వదిలించుకున్నాను. హఠాత్తుగా లైట్లు వెలిగినాయి. ఉలిక్కి పడిన ఇద్దరం తెరవైపు చూశాం. ఇంటర్వెల్ వచ్చేసింది. లైట్ వెలుతురులో ఎర్రగా కంది ఉన్న కృష్ణ ముఖం కేసి నేను వినోదంగా తమాషాగా చూశాను. అతని జేబులోంచి రుమాలు తీసుకుని ముఖం గట్టిగా తుడిచేసుకున్నాడు. ఇప్పుడే వస్తాను అంటూ లేచి బయటకు వెళ్ళిపోయాడు. నాకేమిటో అందమైన కలలో నుంచి ఒక్కసారి లేచి కూర్చున్నట్టుగా ఉంది. కృష్ణ ఎదురుగా ఉంటే నాకింత అతివాగుడు ఎందుకు వస్తుంది? అతన్ని మాటలతో రెచ్చగొట్ట బుద్ధేస్తుంది. కవ్వించి కవ్వించి ఆట పట్టించాలనిపిస్తుంది. అతనేమీ అనుకోడని, నా చనువుని సరదాగా అసహ్యంగా అర్థం చేసుకోడని నాకెందుకో గాఢమైన విశ్వాసం ఉంది. ఇంత ఫ్రీగా నవ్వుతూ త్రుళ్ళుతూ నేను ఇంతవరకు ఎవరితోనూ మాట్లాడిన జ్ఞాపకం లేదు. కృష్ణ విషయంలో ఎందుకు ఇలా అవుతోంది? ఇది నాలో ఉందా, అతనిలో ఉందా, లేక ఇద్దరిలోనూ ఉందా? భగవంతుడికే తెలియాలి. ఒకటి మాత్రం నిజం, ఈ ప్రపంచంలో నేను ఏ విషయాన్నైనా సంకోచంగా నోరు తెరిచి చెప్పేయగలిగిన వ్యక్తి ఒక్క కృష్ణే అనిపించసాగింది. నాకెంతో ఇష్టం ఏర్పడిన ఈ కుటుంబానికి నా మూలంగా ఏదో రకంగా ఉపకారం జరగాలనే తహతహని నేను ఆపుకోలేకుండా ఉన్నాను. కృష్ణ ఇప్పుడు నాతో మాట్లాడే తీరును చూస్తే నేను కోరుకున్న పని సులభం కావచ్చు అనే ఆశ కలగసాగింది. లైట్లు పోయినాయి. మళ్ళీ సినిమా మొదలైన తర్వాత వచ్చాడతను. లైట్లు వెలిగినప్పుడు అతను కావాలనే లేచి వెళ్ళిపోయి ఉంటాడని అనిపించసాగింది నాకు. వచ్చి నా పక్కన కూర్చుంటూ, చెప్పాల్సిన ముఖ్యమైన సంగతులు అయిపోయినాయా, ఇంకా ఉన్నాయా అన్నాడు. ఇంకో రెండు ఉన్నాయి, త్వరగా చెప్పు. మరి ముందు ఇది చెప్పు, నేనిలా చనువుగా మాట్లాడానని ఏమీ అనుకోవు కదూ. కృష్ణ నా వైపు తిరిగాడు. నువ్వు చాలా చిత్రమైన మనిషివి, నేనేమనుకుంటాను? అనుకునేందుకు అసలు ఇందులో ఏముంది? రక్షించావు, గుండెల నిండా గాలి పీల్చుకుంటూ అన్నాను. అతను నా వంక ఇంకా పరీక్షగా చూశాడు. నిజంగా నువ్వేదైనా ప్రమాదంలో ఇరుక్కుని ఉంటే నిన్ను రక్షించాలని నాకు చాలా ఉంది అన్నాడు. థ్యాంక్స్, నాకు ప్రమాదం లాంటిది వస్తే ముందుగా నీ దగ్గరికే వస్తాను. చచా, ఊరికే అన్నాను. నీకు అలాంటివేవి రాకూడదు. నువ్వెప్పుడూ ఇలాగే నవ్వుతూ ఆనందంగా హాయిగా కొంటెగా రెచ్చగొడుతున్నట్టుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను. నేను అడగబోయే వాటిల్లో రెండో విషయం చెప్పమంటావా? రాజేశ్వరికి ఆ పెళ్ళి ఆపు చెయ్యి.
కృష్ణ మెడ మీద ఏదో ఉన్నట్టే గోక్కున్నాడో. అతను నిటారుగా అవటం నేను గమనించకపోలేదు. ఆజ్ఞ అది? క్షణంసేపు ఆలోచించి, కాదు విన్నపమే అన్నాను. అయితే పర్వాలేదు, తోసిపుచ్చవచ్చు. అతనితో పాటు నేను కూడా నవ్వాను. రాజు నీకు ఈ పెళ్లి చేసుకోనని ఎదురు తిరిగితే ఏం చేస్తావు? సీరియస్గా అడిగాను. ఏం చేయాలో అప్పుడు ఆలోచిస్తాను, జరగని వాటిని జరుగుతాయేమోనని వాపోతూ కూర్చోవటం నాకు అలవాట్లేదు. నేనేం జవాబు చెప్పలేకపోయాను. నీ మూడో విషయం కూడా చెప్పేస్తే? నా నోట్లోంచి మాట రాలేదు. చెప్పు మీనా, అనునయంగా అడిగాడు. నేను చెప్పిన దానికి తప్పకుండా ఒప్పుకుంటానని ముందు వాగ్దానం ఇవ్వాలి. ఏ విషయం తెలుసుకోకుండా వాగ్దానాలు ఇవ్వడం నాకు అలవాట్లేదే. అయితే అసలు నేను చెప్పనే చెప్పను. నా మీద అంత నమ్మకం లేదా? నా మీద అంత నమ్మకం ఉందో లేదో అతను కించిత్తు కూడా నాకు తెలియనీయలేదు. మనం ఇక వెళదామా అంటూ లేచాడు. నేను చెయ్యి పట్టి గట్టిగా లాగి కూర్చోపెట్టాను. అతను నా వైపు సీరియస్గా చూశాడు. రెట్టింపు సీరియస్గా చూశాను నేను. ఇద్దరం ఒకసారి నవ్వాం. అతను చప్పున మా నవ్వు ఎవరికైనా వినిపించిందేమోనని చుట్టూ చూశాడు. సినిమాలో నాయకీ నాయకులు డ్యూయట్ పాడుతూ ఉండడంతో ఆ పాట శబ్దంలో వినిపించలేదు. అతను నవ్వుతూ అన్నాడు, లాభం లేదు, నీతో సీరియస్గా ఉండటం అనేది కుదరదు. దయ్యుంచి అదేమిటో చెప్పు. నాకు బాగుంటే తప్పకుండా నీ మాట శిరసా వహిస్తాను. నాకు ఆశాభంగం కలిగింది. నేను చెప్పేది నీ పొలం గురించి అన్నాను. పొలం గురించా? అవును, ఆ పొలం నువ్వే కొనేసుకో, డబ్బు నేనిస్తాను. నీ వీలు వెంబడి నాకు తీరుద్దుగాని. ఆ పొలం అంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. దాన్ని సుందరిపేట రిజిస్టర్ చేయటం నాకేమాత్రం ఇష్టం లేదు. అతను తెల్లబోయినట్టుగా, ఊహించని సంభాషణ ఎదురైనట్టుగా చకితుడై నా వైపు చూడసాగాడు. అతని చేతిని నా చేతుల్లోకి తీసుకుంటూ మృదువుగా అన్నాను, నీ స్వాభిమానం నాకు తెలియంది కాదు. నీవు ఈ విషయంలో ఏమాత్రం సంకోచించవద్దు. నువ్వు డబ్బు అప్పు కోసం ప్రయత్నిస్తున్నావని, ఎక్కడా దొరకలేదని నాన్నగారు నాకు చెప్పారు. ఆ అప్పేదో నా దగ్గరే తీసుకో. నీకు వీలైనప్పుడు మెల్లగా తీర్చేద్దు గాని. నా మాటలు పూర్తిగా విన్న అతను నా చేతుల్లో చెయ్యి వదిలించుకోబోయాడు. కానీ నేను వదల్లేదు. ముఖం తిప్పుకొని సినిమా వైపు తదేకంగా చూడసాగాడు. నేను చెప్పింది విన్నావా? విన్నాను. పోనీ ఈరోజు ఆగిపోయి ఆలోచించుకొని నాకేమాట రేపు చెప్పు. లేదు, ఈ రాత్రికి వెళ్ళిపోవాలి. నేను డబ్బు తీసుకోవడానికి ఒప్పుకున్నట్టేగా, ఎప్పుడు ఎక్కడ ఇవ్వమంటావో చెప్పు. మీనా, నీ సలహాకి సహృదయతకి నా మనఃపూర్వకమైన కృతజ్ఞతలు. నిజం చెప్పు, అలా అడగమని నిన్ను మామయ్య పంపించాడా? ఓహో, నాన్నగారికి తెలియనే తెలియదు. నా అంతట నేనే వచ్చాను. అతను నా మాట నమ్మినట్లు కనిపించలేదు. ఇంకా విడదామా అన్నాడు. నా మాటకి సమాధానం చెప్పవా? నిజంగా సమాధానం కావాలా? కావాలనే కదా ఇంత సంభాషణ. అయితే విను, నాకెక్కడా డబ్బు దొరకని పక్షంలో ఆ పొలం వదులుకోవటానికైనా ఇష్టపడతాను, కానీ నీ దగ్గర మాత్రం తీసుకోను. అతని స్వరం కరుకుగా నిశ్చలంగా పలుకుతున్న తీరును గమనిస్తే అతన్ని ఆ అభిప్రాయం నుంచి మార్చడం కష్టమే అనిపించింది. విషయాన్ని సూటిగా నిర్మోహమాటంగా తేల్చి చెప్పేస్తున్నట్టుగా ఉంది అతని ధోరణి. నేను చెప్పినట్టుగా వినవా నువ్వు? నిష్ఠూరంగా అడిగాను. ఇంకేదైనా చెప్పు, శిరసా వహిస్తాను. ఇద్దరి మధ్య అంతవరకు సరదాగా సరసంగా ఉన్న వాతావరణం గంభీరంగా ముభావంగా అయిపోయింది. క్షణంసేపు ఇద్దరం మౌనంగా ఎవరికి వారే సీరియస్గా పిక్చర్ వైపు చూస్తూ ఉండిపోయాం. నాకెందుకో నేను పూర్తిగా ఓడిపోయినట్టుగా అనిపించసాగింది. కొద్దిసేపు అయిన తర్వాత నేనే అన్నాను. నా గొంతులో అడ్డుపడ్డట్టుగా వచ్చాయి మాటలు. నా మాటంటే నీకు విలువ ఉంటుందనే వెర్రి నమ్మకమే నన్నిలా తీసుకువచ్చింది. నీ మాట మీద విలువ లేకపోతే నేను ప్రయాణం ఆపుకునేవాడిని కాదు. ఈ సినిమా హాల్ దగ్గర ఇంతసేపు ఎదురు చూస్తూ నిలబడేవాడిని కాదు. డబ్బు నువ్వు ఎందుకు తీసుకోవు? అసలు కారణమేమిటి? సూటిగా చెప్పు, రోషంగా అడిగాను. ఇప్పుడు కాదు, ఇంకెప్పుడైనా చెబుతాను. నువ్వు ఈ ప్రసక్తి ఇక మర్చిపోవాలి. వాడంత మండివాడిని నా జీవితంలో ఎక్కడా చూడలేదు. నాన్నగారి మాటలు గుర్తుకు వచ్చాయి. వెంటనే నాకిలా అనిపించింది. సారథికి నేను నిశ్చయం కాకపోతే, నా మీద అమ్మ అన్ని ఆశలు పెట్టుకోకుండా ఉంటే, ఈ పట్టున నేను ఇతని చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళి ఏ రిజిస్టర్ మ్యారేజో చేసుకుని ఉండేదాన్ని. పెళ్ళంటూ అయితే ఇక అతని ఇష్టం ఏముంది? అంతా నాదే. ఆ కుటుంబ శ్రేయస్సు కోసం నాన్నగారు నేను ఎంత ఆలోచిస్తున్నామో ఈ రాతి మనిషికి కించెత్తు కూడా అర్థం కాదు. చివరికి ఇలా అన్నాను,
సరే, నేను చెప్పిన మాట వినటం లేదుగా, నా ఇష్టం వచ్చింది నేను చేస్తాను. ఏం చేస్తావు? కుతూహలంగా అడిగాడు. నీకు చెబుతానా ముందు? కోపంగా అన్నాను. నాకు తెలుసు. ఏమిటి నీకు తెలిసింది? రెట్టిస్తున్నట్టుగా అడిగాను. జన్మలో మళ్ళీ నా ముఖం చూడవు, మా గురించి వినవు, అంతేనా? చూస్తుండు, నీకే తెలుస్తుంది. నువ్వు కోపం వచ్చినప్పుడు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? చాలా బాగుంటావు. థ్యాంక్స్, నీ కాంప్లిమెంట్ నాకేం అవసరం లేదు. సత్యభామ, అవునవును, కృష్ణుడివి కదూ, పాపం అలుక తిరుద్దు గాని. మాటలతో ఎందుకలా కవ్విస్తావు? హఠాత్తుగా తెరమీద జెండా ఎగురుతూ జనగణమన వినిపించింది. ఉలిక్కిపడి ఇద్దరం ఆశ్చర్యంగా ముఖాలు చూసుకుని లేచి నిలబడ్డాం. సినిమా ఎప్పుడైందో ఇద్దరం గుర్తించనే లేదు. అందరూ వెళ్ళిపోయే వరకు ఉండి ఆఖరున బయటికి వచ్చాం. బయట ఆవరణలో ఖాళీ టాక్సీ కనిపించింది. కృష్ణ కేక వేసి పిలిచి దగ్గరకు రాగానే డోర్ తెరిచి పట్టుకున్నాడు. నేనే లోపల కూర్చున్నాను. మా సంభాషణ ముగింపు సరిగ్గా లేకుండా మధ్యలోనే తెగిపోయినట్టుగా ఆగిపోయింది. ఎంతో ఉత్సాహంగా, ఆశతో, నమ్మకంగా వచ్చిన నాకు చాలా అసంతృప్తి, నిరాశగా ఉంది. అతను నా మాట వినలేదు. అతన్ని నేను ఒప్పించలేకపోయాను. నా అహంకారం దెబ్బతిన్నట్టుగా ఉంది. నేను ఓడిపోయినట్టుగా అనిపించసాగింది. కృష్ణ డోర్ వేసి దానిమీద చేతులు ఆనించి లోపలకు చూస్తూ అన్నాడు. చాలా థ్యాంక్స్ మీనా. నేను ఈ ఊరు ఎన్నోసార్లు వచ్చాను, కానీ ఈసారి వచ్చినప్పుడు కలిగినంతటి అందమైన అనుభూతి ఇంత క్రితం ఎప్పుడూ కలగలేదు. నా ఈ అనుభవాన్ని జన్మలో మర్చిపోలేను. రాజుకి ఏమైనా చెప్పాలా? అవసరం లేదు, నేను ఉత్తరం రాయగలను, విసురుగా అన్నాను. అతను ఇంకొంచెం లోపలికి వంగాడు. అతని కళ్ళు నా కళ్ళల్లోకి వెతికి చూస్తున్నట్టుగా చూశాయి. మృదు మధురమైన స్వరంతో అన్నాడు. చూడు, నువ్వు చెప్పిన మాట నేను వినలేదని కానీ, నన్ను మీ ఇంటికి పిలవలేకపోయానని కానీ, అలాంటి తెలివి తక్కువ ఆలోచనలేవి మనసులో పెట్టుకోవద్దు. మన మధ్య అలాంటి అరమరికలేవి ఉండకూడదు. నేను ఈ రాత్రికి వెళ్ళిపోతున్నాను. ఈసారి ఎప్పుడైనా వస్తే ఫోన్ చేయనా? నీ ఇష్టం, ఎటో చూస్తూ అన్నాను. కోపం వచ్చిందా నా మీద? నేను అవుననలేదు, కాదనలేదు. మావయ్యని అడిగానని చెప్పు. అతను సరిగ్గా నిలబడి డ్రైవర్కి నేను వెళ్లాల్సిన వీధి పేరు చెప్పాడు. ట్యాక్సీ మలుపు తిరుగుతుండగా నేను వెనక్కి తిరిగి చూశాను. అక్కడే నిలబడి ఉన్నాడతను. అతని ముఖంలో ఎంతో ప్రేమైన వ్యక్తిని దూరంగా పంపేస్తున్న భావం స్పష్టంగా కనిపిస్తోంది. నాకు క్షణం సేపు ఎలాగో అనిపించింది. అతనిలో నేనెప్పుడూ చూస్తాననుకోని భావం ఏదో అనుకోకుండా చూసినట్టుగా అయింది. నేను తల తిప్పి చూడగానే అతను చెయ్యెత్తి ఊపాడు. నేను చెయ్యెత్తే లోపలే ట్యాక్సీ పక్కకు తిరిగింది. అతను నాకు కనిపించలేదు. ట్యాక్సీ ఇంటికి వచ్చింది. డబ్బు చెల్లించి లోపలికి వచ్చి నేను ముందు హాల్లో సోఫాలో పేపర్ చూసుకుంటూ కూర్చుని ఉన్న డాక్టర్ గారిని చూసి టక్కున ఆగిపోయాను. నా పాదాల సవ్వడి విని పేపర్ తీసి చూసిన ఆయన, ఎక్కడికి వెళ్ళావమ్మా? నీకోసం నేను రావడం మూడోసారి, రెండుసార్లు తిరిగి వెళ్ళాను. ఆయన అంటుండగానే తాయారమ్మ అక్కడికి వచ్చింది. ఎక్కడికి వెళ్ళారమ్మాయి గారు? డాక్టర్ గారు క్లినిక్కి రాలేదని చెప్పినప్పటి నుంచి హడలి చేస్తున్నాం. అసలే రోజూ పేపర్లలో అమ్మాయిల్ని ఎత్తుకుపోతున్నారని విధవ వార్తలు. అబ్బా, నాకు గుండెదడ వచ్చింది అంది. నేను సమాధానం చెప్పలేనట్టుగా నీరసంగా డాక్టర్ గారికి ఎదురుగా ఉన్న సోఫాలో కూలబడ్డాను. కృష్ణ వెళ్ళిన 4 రోజులకి రాజేశ్వరి పెళ్లి శుభలేఖ వచ్చింది. దాన్ని చూడగానే నాన్నగారు నవ్వారు. ఆ నవ్వులో చూసావా, ఓడిపోయావు నువ్వు అనే భావం చురుగ్గా ఉంది. అయినా పర్వాలేదు, నా గెలుపు తన గెలుపుగా, నా ఓటమి తన ఓటమిగా భావించే నాన్నగారి ముందు నేను ఓడిపోయినా పర్వాలేదు. మా ఇంటికి నా పేరు మీద వేరే శుభలేఖ రాజు దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. రాజు చాలా సిగ్గుపడుతున్నట్టుగా, క్షమార్పణ కోరుకుంటున్నట్టుగా వ్రాసింది. వదినా, ఓడిపోయాను అన్నయ్యని బాధ పెట్టడం కంటే నీ ముందు ఓడిపోవడమే నాకు ఉత్తమంగా అనిపించింది. నేను పిరికిదాన్ని, ఎందుకు పనికిరానిదాన్ని. పెళ్ళికి నువ్వు రావని తెలుసు, అయినా వస్తావేమోననే గుడ్డి ఆశతో ఎదురు చూస్తాను. వదినా, నిన్ను మరోసారి చూడాలని, నా పరిస్థితి వివరంగా నీకు చెప్పాలని ఎంతగానో అనిపిస్తోంది. నువ్వు తలుచుకుంటే రాగలవని నా నమ్మకం. నీకోసం ఎదురు చూసే నీ రాజు. ఆ ఉత్తరం చూస్తే జాలి, విసుగు రెండూ కలిగినాయి నాకు. రాజులో ఇటు పూర్తిగా పిరికితనమూ లేదు, అటు తెగింపుతనమూ లేదు. ఈ మధ్యస్థంగా ఊగులాడే మనస్తత్వంతో ఎప్పుడూ దేనికోదానికి బాధపడటం జరుగుతూ ఉంటుంది.
రాజు పెళ్లి విషయంలో పూర్తిగా అపజయం పొందిన నా పట్టుదల కనీసం కృష్ణ పొలం విషయంలోనైనా ఘన విజయం సాధించాలని శపథం చేయసాగింది. మా డబ్బు ముట్టుకోనని కదూ అతని పట్టుదల, మేము అతనికి పరాయి వాళ్ళమని, అతని కష్టసుఖాలతో మాకేం సంబంధం లేదని కదూ అనుకుంటున్నాడు. అతని ఆలోచనలు అబద్ధమని నిరూపించాలి. మా సహాయం వల్లనే అతనికి ప్రాణంతో సమానమైన ఆ పొలం దక్కినట్టు జీవితాంతం జ్ఞాపకం ఉండాలి. ఆ పొలం చూసిన ప్రతి క్షణం మేము అతన్ని ఆదుకున్నట్టు గుర్తుకు వచ్చేలా చేయాలి. కానీ నిదానంగా ఆలోచిస్తే, నిశితంగా నన్ను నేను పరీక్షించుకుంటే, నేను చూపుతున్న ఈ పట్టుదల వెనుక నా ఆలోచనల అట్టడుగున ఇంకేదో భావం ఉన్నట్లుగా అనిపించసాగింది. ఒకటి రెండుసార్లు సంకోచపు పడదాలని అవతలికి నెట్టి ఆ అభిప్రాయం అసలు స్వరూపం చూడాలని ప్రయత్నించాను. నాకు కనిపించిన భావం ఇది, దాని అసలు స్వరూపం ఇది. కృష్ణకు ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రియమైన ఆ పొలం అతనికి తప్ప ఇంకెవరికీ చెందకూడదు. చివరికి అతని భార్య అయినా సుందరికైనా సరే. కానీ 25 వేలు నేను ఎలా సహాయపడగలను? నేను కూర్చున్నా, నిలబడినా, పడుకున్నా, నిద్రపోయే ముందు, నిద్ర లేవగానే నా మనసు దీన్ని గురించి ఆలోచించసాగింది. నాన్నగారు తప్ప శరణ్యం లేదు నాకు. కానీ నాన్నగారు ఈ విషయంలో ఎలాంటి సహాయమూ చేయరు. నాన్నగారి దగ్గర మారాం చేయటమా లేక బెదిరించటమా? ఏం చేస్తే ఆయన తలకి నా మాట ఎక్కుతుంది? ఇది కూడా ఆలోచించసాగాను. సరిగ్గా నా ఊహలకి ఉపాయం చూపిస్తున్నట్టుగా అదే సమయంలో నాన్నగారు సిటీలో చాలా ప్రసిద్ధమైన ఒక పెద్ద హోటల్ కేసు గెలిచారు. ఆ హోటల్ యజమానికి దానివలన కొన్ని లక్షల లాభం వచ్చినాయి. నాన్నగారికి కృతజ్ఞత తెలియజేస్తూ పెద్ద పార్టీ ఇచ్చి 50,000 రూపాయల చెక్కు చేతిలో పెట్టారు. పార్టీకి అమ్మ, నేను, సారథి, లింగం దంపతులు అందరం వెళ్ళాం. హోటల్ నుంచి తిరిగి వస్తుండగా అమ్మ, ఈ మధ్య నాన్నగారికి ఒక్కసారిగా ఇంత డబ్బు ఎప్పుడూ రాలేదని, ఇది సారథి అల్లుడు కాబోతున్న అదృష్టం అని అంది. నాన్నగారు కూడా ఒప్పుకున్నారు. నేను క్రీగంట సారథిని చూశాను. అసలు నేను ఊహించిన విధంగా టీవీగా ఫోజుగా కూర్చోలేదు. అనుకోకుండా వాళ్ళు అంటగట్టిన అదృష్టం మోయలేని వాడినిలా సర్దుకుని కూర్చున్నాడు. సారథి నాకు నచ్చిన మొదటి క్షణం అది. మేమింటికి వచ్చిన తర్వాత అమ్మ ఆ డబ్బు మొత్తం బ్యాంకులో నా పేరు మీద జమ చేయమని చెప్పింది. నాన్నగారు సరేనన్నారు. నా వైపు తిరుగుతూ, ఇప్పుడు నువ్వు నాకంటే డబ్బున్నదానివి అన్నారు. నేను నవ్వాను. ఆ డబ్బంతా నిజంగా నాకేనా నాన్నగారు అన్నాను. నీకు కాకపోతే ఇంకెవరికి? మీ అమ్మకేదైనా కోపం తెప్పించావంటే మాత్రం ఒక్క కానీ కూడా నీది కాదు అన్నారు. నేను ఆ రాత్రంతా నిద్రపోలేదు. ఇప్పుడు నా పేరు మీద బ్యాంకులో 50,000 ఉన్నాయి. అందులో నుంచి 1,25,000 తీసుకుంటే ఏమవుతుంది? ఆ పని చేస్తే త్వరగా చేసేయాలి. లేకపోతే ఈ మొత్తం కూడా ఫిక్స్డ్ డిపాజిట్లో వేసేస్తారు వీళ్ళు. ఆఫ్టర్ ఆల్ 25,000 కావాలంటే వడ్డీ అడగవచ్చు. సాధ్యమైనంత త్వరలో తిరిగి ఇచ్చేస్తాడు కృష్ణ. కానీ అమ్మకి తెలిస్తే? తెలియకుండా ఉండాలంటే నాన్నగారి సహాయం కావాలి. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.